నాయక్ ధన్యవాదాలు అధ్యక్ష ఆరోగ్య లక్ష్మి పథకం కింద గర్భిణీ స్త్రీలకు అలాగే చిన్నపిల్లలందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో కంటే కూడాను రెట్టింపు స్థాయిలో వారికి పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది స్వయంగా మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు గౌరవ మినిస్టర్ గారు మమ్మల్ని అందరినీ కూడా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బాలామృతాన్ని చాలా గొప్పగా చాలా గొప్ప పౌష్టికాహారం ఉందనేసి పొగిడినారు అధ్యక్ష అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా మరి అందించాలి మీ బాలామృతాన్ని అనేసి కూడా వారు కోరితే చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష అయితే ఈ అంగన్వాడీ భవనాలకు వచ్చేసరికి మరి అక్కడ ఉండేటటువంటి గర్భిణీ స్త్రీలు అలాగే చిన్నపిల్లలు వస్తున్నటువంటి క్రమంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి వల్ల ఇరవై నాలుగు గంటల కరెంటు అటు డొమెస్టిక్ పరంగాను వ్యవసాయ పరంగాను అటు పరిశ్రమలకు కూడా మనము ఇస్తా ఉన్నాం అధ్యక్ష కానీ చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వస్తున్నటువంటి అంగన్వాడీ బిల్డింగ్లకు మరి పవర్ ప్రొవిజన్ అనేది లేదు అనేసి అంటున్నారు మరి వాళ్ళకు కూడా ఆ బిల్డింగ్లకు కూడా మరి పవర్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం వల్ల చాలా వరకు వాళ్ళు మేలే జరుగుతుందనేసి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష అలాగే మరి గతంలో కూడా అడగడం జరిగింది చిన్నపిల్లలు అలాగే గర్భిణీ స్త్రీలు కాబట్టి వాడికి తన బియ్యాన్ని అందించవలసిందిగా ముఖ్యంగా మేము మండల పరిషత్ మీటింగ్లలో కూర్చున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు మేజర్గా అడిగేవి కోడుగుడ్ల పరిమాణం పరంగా ఎక్కువగా సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి కాబట్టి మరి క్షేత్రస్థాయిలో ఈ కోడుగుడ్లకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకొని మరి దాన్ని పరిష్కరించవలసిందిగా కూడా గౌరవ మంత్రి గారిని కోరుతూ ఉన్నాం అధ్యక్ష అలాగే మరి అంగన్వాడీ బిల్డింగ్లతో పాటుగా మరి వీటన్నిటిని కూడా ఐసిడిఎస్ ద్వారానే మరి ఈ పర్యవేక్షణ అంతా కూడా ఉంటుంది కాబట్టి చాలా చోట్ల ఉదాహరణకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మరి ఇల్లెందు అశ్వరావుపేట రెండు మండలాల్లోనే ఐసిడిఎస్ భవనాలు కూడా ఉన్నాయి మిగిలిన చోట్ల రెంటెడ్ బేస్ మీద నడుస్తున్నాయి కాబట్టి మరి వారికి కూడా ఐసిడిఎస్ భవనాలని కూడా కేటాయించే విధంగా అలాగే వాళ్ళకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాయిలెట్స్ కావచ్చు ఫర్నిచర్లు కావచ్చు పూర్తి స్థాయిలో మరి అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష అలాగే మరి రేషన్ బియ్యం కూడాను ఒకటి నుంచి ఐదో తారీఖులోపు రేషన్ డీలర్లు ఈ అంగన్వాడీ వాళ్లకు అందించాలి అధ్యక్ష కానీ నిర్దిష్ట కాల పరిమితి లేకుండా వాళ్ళ ఇష్టానుసారం అందించడం వల్ల ఇటు టీచర్లు పిల్లల్ని వదిలిపెట్టి మరి రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఒక నిర్దిష్ట తేదీని మరి కన్సిడర్ చేయడం వల్ల రైస్ గ్యాప్ అనేది అంగన్వాడీ సెంటర్లకు రాకుండా ఉంటుంది కాబట్టి ఆ తేదీని కూడా నిర్ణయించవలసిందిగా కోరుతున్నాను అలాగే మరి అంగన్వాడీ ఆయాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది కూడా ఏజ్డ్ ఇంతకుముందు సునీత గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష చాలామంది ఏజ్డ్ ఉండడం వల్ల మళ్ళీ ఈ వండడము వార్చడము మొత్తం వారే చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారిని మరి కన్సిడర్ చేసి ఆ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా అనేసి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు ధన్యవాదాలు అధ్యక్ష చాలా విషయాలు గౌరవ సభ్యులు సునీత గారు అట్లాగే హరిప్రియ గారు